ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. ఏప్రిల్ 11న మన రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సందర్భంగా మీ ద్వారా పవన్ కళ్యాణ్ గారిని కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను. మొదటగా పవన్ కళ్యాణ్ గారు, చాలామంది సినీ అభిమానులాగా నేను కూడా మీ అభిమానిని, ముందు చిరంజీవి గారి అభిమానిని, తర్వాత మీ అభిమానిని. మీరు సినిమాల్లో చాలా బాగా యాక్ట్ చేస్తారు, చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. నాకు తెలిసి మీరు 2 సినిమాలకి స్క్రిప్ట్ కూడా రాశారనుకుంటానండి. ఆ 2 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి, సరిగా ఆడలేదు. అయినా కానీ మేము ఆ సినిమాలు చూసామండి. ఇప్పుడు ఆ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే మీరు సినిమాల్లో నటించారు, మంచి పేరు తెచ్చుకున్నారు. రాజకీయాలు అలా కాదండి, వేరే వాళ్ళు రాసిచ్చిన స్క్రిప్ట్ మీరు చదివితే మీరు ఇక్కడ పొలిటికల్ స్టార్ అవ్వలేరండి. అందరూ ఏమనుకుంటున్నారంటే, సినిమాల్లో ఉన్న పవర్ స్టారు రాజకీయాల్లోకి వచ్చి ప్యాకేజ్ స్టార్ అయ్యాడు, ఎవరో రాసించిన స్క్రిప్ట్లు చదువుతున్నాడు అనేది అందరూ అనుకుంటున్నారండి. ఇది అంత మంచి పరిణామం కాదండి. దయచేసి ఒక్కోసారి ఆలోచించవలసిందిగా పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నాము. అలాగే ఈ సందర్భంగా మిమ్మల్ని 3 ప్రశ్నలు అడగదలుచుకున్నానండి. మొదటిది, తెలంగాణలో ఉన్న ఆంధ్ర వాళ్ళని తెలంగాణ వాళ్ళు కొడుతున్నారన్నారండి. ఇది కొంచెం వివరంగా చెప్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది. ఎవరిని కొడుతున్నారండి? మా బంధువులు చాలామంది తెలంగాణలో ఉన్నారు, నాకైతే ఎప్పుడూ అలా అనిపించలేదు. పోనీ మీ కుటుంబ సభ్యులను కొట్టారా? మీ అన్నగారు చిరంజీవి గారు, నాగబాబు గారు, మీ అక్కగారు, వారి పిల్లలు, మీ అన్నయ్య గారు, వారి పిల్లలు, మొత్తం టాలీవుడ్ హైదరాబాద్లో ఉందండి. మీ చాలా సినిమా ఫంక్షన్లు కూడా కేటీఆర్, కేసీఆర్ వాళ్ళు పిలుస్తుంటారు. ఎవరు ఎవరిని కొట్టారో కొంచెం క్లారిటీ ఇస్తే బాగుంటుందండి. ఇలా 2 రాష్ట్రాల మధ్య ఇలాంటి మాటలు చెప్పి విద్వేషాలు రెచ్చగొట్టడం అంత పద్ధతి కాదండి. 2వది, మీరు భీమవరంలో ఒక మాట అన్నారండి, పులివెందుల రౌడీలు భీమవరం వస్తే వాళ్ళను నేనే వెళ్ళి కొడతా అన్నారు. ఆన్ రికార్డ్ నేనే వెళ్ళి కొడతా అన్నారు. పులివెందుల రౌడీలు అంటే మీ దృష్టిలో ఎవరో కొంచెం క్లారిటీ ఇస్తే బాగుంటుందండి. దాదాపు ఆ నియోజకవర్గంలో 2 లక్షలు పైచిలుకు ప్రజలు ఉన్నారు, పిల్లలు, వృద్ధులు, మహిళలు, ఉద్యోగస్తులు, చదువుకున్నవారు, ఇంటలెక్చువల్స్, హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్, ఉన్నత పదవులు చేపట్టిన వారు చాలామంది ఉన్నారండి. మీ దృష్టిలో రౌడీలు అంటే ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారా? జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఆ మాట అన్నారా? మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నానండి, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ పోలీస్ స్టేషన్లో అయినా ఈయన ఒకరిని కొట్టాడు, లేకపోతే వేరే వాళ్ళు కొడుతుంటే ఈయన సపోర్ట్ చేశాడు అని ఒక్క కేసన్న ఉందండి? మీరు ఒక్క కేసన్న నిరూపించగలరా? 2000 సంవత్సరంలో వాళ్ళ తాతగారిని చంపారండి, 10 రోజుల కిందట వారి బాబాయ్ చంపారండి. ఎవరు రౌడీలండి? చంపినవారా, చంపబడ్డవారా, లేకపోతే ఆ చనిపోయిన వారి కుటుంబ సభ్యుల, ఎవరండి రౌడీలు? కొంచెం ఇది కూడా క్లారిటీ ఇస్తే బాగుంటుందండి. దయచేసి రాష్ట్రాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టొద్దండి. మీకు రాసిచ్చిన స్క్రిప్ట్లో ఇంకా ఎవరో ఒక తప్పు చేశారండి. మీరు భీమవరంలో గెలిస్తే, లేకపోతే గాజువాకలో గెలిస్తే మీరు ముఖ్యమంత్రి గారండి. అంటే ఏంటి, భీమవరానికి ఒక ముఖ్యమంత్రి, గాజువాక ఒక ముఖ్యమంత్రి, ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారండి గెలిస్తే. పులివెందుల ఆంధ్ర రాష్ట్రంలో ఉందండి, వేరే ఎక్కడ లేదు. పులివెందుల రౌడీలు అని అండం ఎంత మటుకు సమంజసం అండి? దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడొద్దని కోరుతున్నాము. 3వది అతి ముఖ్యమైనదండి, ఈరోజు నేను ఈ వీడియో పెట్టడానికి కూడా అదే మెయిన్ కారణము. ఎప్పుడైనా మనం ఎలక్షన్లకు వెళ్ళేటప్పుడు ఏ నాయకుడైనా రాష్ట్రంలోనే కానీ, దేశంలో కానీ, విదేశాల్లో కానీ, మేము ఇక్కడ విదేశాల్లో ఉంటామండి, ఇక్కడ రాజకీయ వ్యవస్థ కూడా మాకు బాగా తెలుసు, పరిపాలిస్తున్న వారు సరిగా పరిపాలించట్లేదు, ప్రజలకు మంచి చేయట్లేదు, కాబట్టి మాకు ఓట్లు వేయండి అని ఎలక్షన్స్కి వెళ్తారు, ప్రజలను అడుగుతారు. కానీ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మీరు, ప్రతిపక్ష నాయకుడు ఫెయిల్ అయ్యాడు, నాకు అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నారు. మేము ఎంత ఆలోచించినా, ఎంత బుర్ర చించుకున్నా మాకు ఈ లాజిక్ అర్థం కావట్లేదండి.
ప్రతిపక్ష నాయకుడు ఫెయిల్ అయితే మీకేం అవకాశం ఇవ్వాలండి? మిమ్మల్ని ప్రతిపక్ష నాయకుడిగా అవకాశం ఇవ్వాలా? రెండవది, ప్రతిపక్ష నాయకుడు ఫెయిల్ అయ్యాడంటే అధికారంలో ఉన్న నాయకుడు సక్సెస్ అయ్యాడా? అధికారంలో ఉన్న నాయకుడు సక్సెస్ అయితే ఇంకా మీకు ఓటు ఎందుకు వేయాలండి? మేము ఆల్రెడీ వాళ్ళు బాగా చేస్తారు మీరు అంటున్నారు కదా, ఇంకా మీకు ఓటు ఎందుకు వేయాలి? ఇంకొకటి, ఈరోజు తెలుగుదేశం వాళ్ళని మాకు సపోర్ట్ చేయండి అని మీరు అడుగుతున్నారు. మీరు 2014లో వాళ్ళకి చేశారు కాబట్టి ఈరోజు నాకు చేయండి అంటున్నారు. మీరు తెలుగుదేశం వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఇంకా కొత్తగా వచ్చేది ఏముందండి? గవర్నమెంట్ ఆల్రెడీ మీరు అది బ్రహ్మాండంగా ఉంది అంటున్నారు, ఇంకా కొత్తగా వచ్చేది ఏముందండి? కొత్తగా సాధించేది ఏముంది? ఇంకా మీరు ఎందుకు అసలు మీరు పోటీ చేయాల్సిన అవసరమే ఉంది? ఈ లాజిక్ నాకు అర్థం కావట్లేదండి. కేవలం ఓట్లు చీల్చడం కోసము మిమ్మల్ని ఒక పావుగా చంద్రబాబు నాయుడు వాడుకుంటున్నారు. మీరు మరి ప్యాకేజీకి ఒప్పుకొని పని చేస్తున్నారో, లేకపోతే నిజంగానే చంద్రబాబు నాయుడు మంచోళ్ళని చేస్తున్నారో? మరి నిజంగా చంద్రబాబు నాయుడు మంచోళ్ళు అయితే 2014లో ఆల్రెడీ కలిసి కాపురం చేశారు కదండి. మళ్ళీ కొత్తగా ఇప్పుడు మీరు కొత్త పార్టీ పెట్టి ఆ పార్టీకి అభ్యర్థులను ప్రకటించి మళ్ళీ ప్రతిపక్ష నాయకుడు ఫెయిల్ అయ్యాడు నాకు ఓటు వేయండి అని చెప్పడం ఏంటండి అసలు ఈ పద్ధతి? మాకు తెలుసండి మీరు రాజకీయాల్లోకి వచ్చింది మీరు ఏదో మంచి చేద్దామని మీరు అనుకుని వచ్చారు, కానీ ఎంత ఆలోచించినా అండి మీరు ఏం చేయాలనుకున్నారో ప్రజలకు ఎవ్వరికి ఏమీ అర్థం కావట్లేదు. ఎందుకంటే మీ చర్యలు ఊహాతీతమండి, దట్స్ ద బ్యూటీ, అంతే. ఇంకా అంతకంటే మేము అనుకోవడానికి ఏమీ లేదండి. కానీ చివరిగా ఒక మాట అండి, మీరు రాజకీయ పార్టీ పెట్టడం వల్ల ఎవరికైనా లాభం ఉందో లేదో కానీ ఒక వ్యక్తికి అయితే మీరు మేలు చేస్తున్నారండి, అది మీ అన్న చిరంజీవికి. ఆయన 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టారు, 17 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు. తర్వాత తను మెయింటైన్ చేయలేక కాంగ్రెస్లో విలీనం చేశారండి. కానీ ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే, ఉన్నన్ని రోజులు ప్రజారాజ్యం పార్టీ ఉన్నన్ని రోజులు చిరంజీవి గారు చాలా జెన్యున్గా పార్టీని నడిపారు, ఏ పార్టీకి కొమ్ము కాయలేదు, ఏ పార్టీ తొత్తుగా వ్యవహరించలేదు, ఏ పార్టీ ఇచ్చిన స్క్రిప్ట్ చదవలేదు, తను పార్టీని నడవలేనప్పుడు ఓపెన్గా అందరికీ చెప్పి కాంగ్రెస్లో విలీనం చేశారని మీ అన్న గురించి చాలా బాగా చెప్తున్నారండి. మీ వల్ల మీ అన్నగారికి మాత్రం చాలా మంచి పేరు వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ప్రజలందరి తరపున నేను ఒకటే అడుగుతున్నానండి, మీరు మంచి చేయాలనుకుంటే రండి, అందరూ స్వాగతిస్తారు. మీరు ప్రజల్లో ఉండి ప్రజల కష్టాలు తెలుసుకుంటే, ఈసారి కాకపోయినా ఎప్పుడో ఒకసారి మీకు అవకాశం అయితే ఇస్తారండి. మీలో ఆ నాయకుడిని చూస్తే ఆ నాయకత్వ లక్షణాలు మీకున్నాయని ప్రజలు అనుకుంటే మీకు అవకాశం తప్పకుండా ఇస్తారండి. ఇలా దొడ్డిదారిని వద్దండి, ఈ దొడ్డిదారి రాజకీయాలు, ఈ ప్యాకేజ్ రాజకీయాలు వద్దండి. దయచేసి అర్థం చేసుకుంటారని చెప్తున్నాను.